శ్రీమతి నమ రామ అని పిలిచాము అని అనుకోండి వెంటనే రాముడు ఓ అన్నారు అని అనుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది కదా హుళ్ళి పులకించిపోతుంది కదా మా రాముడు ఉన్నాడు ఇక్కడ అని ఉన్నాడేంటి రామ అని మనం మనస్ఫూర్తిగా పిలవాలే కానీ రామచంద్రమూర్తి పలికి తీరతారు పలికి తీరతారు అనటానికి ఉదాహరణ నేను ఇక్కడ ఉన్నాను అని రామచంద్రమూర్తే స్వయంగా చెప్పిన ఉదాహరణలు ఎన్నో ఈ క్షేత్రంలో జరిగాయి సీతమ్మ వారి ఇక్కడ ఒక భక్తుడికి పాలను కూడా ఇచ్చారు అలాంటి అద్భుతమైన క్షేత్రం గురించి తెలుసుకోవాలి అంటే ఎన్ని జన్మల పుణ్యమో ఉండాలి కదా మరి మన అందరం అన్ని జన్మల పుణ్యం చేసుకున్నాం కాబట్టి ఈరోజు ఆ చరిత్రను తెలుసుకోగలుగుతున్నాం తెలుసుకునే ముందు శ్రీ సీతారామలక్ష్మణుల పాదాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం త్రేతాయుగంలో కొంతమంది మహర్షులు అంటే మురుకండుడు శృంగి ఇలా ఎంతోమంది మహర్షులు మునులు వాళ్ళు అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారనమాట అలా తపస్సు చేసుకుంటున్నప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారు లక్ష్మణస్వామి అరణ్యవాసానికి వచ్చారు కదా అలా అరణ్యవాసానికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఈ క్షేత్రం ఉన్న ప్రదేశానికి వచ్చారు ఇక్కడ రాముల వారిని లక్ష్మణస్వామిని ఆమునులు చూశారనమాట చూసి వెంటనే వచ్చి రామా ఏమో తపస్సు చేసుకుంటున్నాము తపస్సు చేసుకుంటారు రాక్షసులు మాకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఎలా అయినా సరే మమ్మల్ని రక్షించు అని చెప్పి వేడుకుంటారు అప్పుడు రామచంద్రమూర్తి ఏం చేస్తారు అంటే రాక్షస సంహారం చేసి ఆ మునులకి ఈ రాక్షసుల నుంచి బెడద తప్పిస్తారనమాట అప్పుడు ఏం చేస్తారంటే మునులు శ్రీ సీతారామ లక్ష్మణుల యొక్క మూర్తులని ఒకే శిల మీద ప్రతిష్ఠిస్తారనమాట ప్రతిష్ఠించి వాళ్ళు అక్కడ పూజలు చేసుకోవటం మొదలు పెడతారు అక్కడ వాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించలేదు ఎందుకు అంటే అప్పుడే అరణ్యవాసానికి రామచంద్రమూర్తి వచ్చారు కాబట్టి సరే త్రేతాయుగం అయిపోయింది ద్వాపర యుగంలో మళ్ళీ అదే శిల జాంబవంతుల వారికి కనిపిస్తుంది అనమాట జాంబవంతుల వారు కూడా అక్కడ ఈ స్వామివారి యొక్క ఈ శిలని ప్రాణప్రతిష్ఠ చేసి అప్పుడు ఈ జాంబవంతుల వారు కూడా ఇక్కడ స్వామివారిని పూజించటం మొదలు పెడతారు ఇక్కడ కూడా స్వామివారిని పూజించినప్పుడు మనకి ఆంజనేయ స్వామి వారు కనిపించరు ఎందుకు అంటే అక్కడ త్రేతాయుగంలో మునులు ప్రతిష్ఠించినప్పుడు కూడా ఆంజనేయ వారు లేరు ఎందుకంటే అరణ్యవాసంలోకి అప్పుడే రాముడు వచ్చాడు కాబట్టి ఇక్కడ కూడా జాంబవంతుడు ప్రతిష్ఠించిన తర్వాత రామచంద్రమూర్తి సీతమ్మవారు స్వామి కనిపిస్తారు ఎందుకంటే అదే మూర్తిని మళ్ళీ ప్రాణప్రతిష్ట జాంబవంతుడు చేశారు కాబట్టి అలా ఈ క్షేత్రంలో వారు మనకి కనిపించరు అనమాట త్రేతాయుగంలో ఉన్నప్పుడే అక్కడ జంతువులన్నింటినీ చూసి సీతమ్మవారు ముచ్చట పడతారనమాట ముచ్చట పడతారు పాపం కానీ అమ్మవారికి ఒకటి బాధ కలిగిస్తున్నది ఏంటంటే అక్కడ పాపం జంతువులకి తాగటానికి ఏ చెరువు ఉండదనమాట అప్పుడు రామచంద్రమూర్తితో చెప్తారు అమ్మవారు అమ్మవారు చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి ఏమో తన బాణంతో గంగాదేవిని పైకి తీసుకొస్తారు అలా వారు కూడా తన బాణంతో గంగాదేవిని పైకి తీసుకొస్తారు వాళ్ళు అప్పుడు త్రేతాయుగంలో ఏ తీర్థాలను అయితే సృష్టించారు ఇప్పటికీ అక్కడ రామతీర్థం లక్ష్మణ తీర్థం అని చెప్పి రెండు తీర్థాలు ఉన్నాయి ఇప్పటికీ ఆ తీర్థాలను మనం దర్శనం చేసుకోవచ్చు కడప పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న రామాలయం ఈ రామాలయం పేరే ఒంటిమిట్ట కోదండ వారు అనమాట మరి ఒంటిమిట్ట అని ఎందుకు వచ్చింది ఇదివరకేమో దీన్ని ఏకశిలా నగరం అని చెప్పి పిలిచేవారు ఎందుకంటే ఒకే శిల మీద అమ్మవారు రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఉండేవారు కాబట్టి మరి ఏకశిలా నగరం కాస్త ఒంటిమిట్ట ఎలా అయింది అంటే ఒంటడు మెట్టడు అని ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు అనమాట వాళ్ళు దొంగతనాలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉండేవారు ఆ దొంగతనాలు చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేసేవారు అంటే ఆ సొమ్ము వస్తుంది కదా వెండి బంగారము అవన్నీ ఒక గుహలో దాచిపెట్టేవారు ఆ గుహలో దాచిపెట్టి ఇప్పుడు మనం జాంబవంత ప్రతిష్ట అని చెప్పుకున్నాం కదా ఆశల కూడా ఆ గుహలోనే ఉండేదనమాట ప్రతిరోజు వచ్చి ఆ సొమ్ముని ఆశల దగ్గరే పెట్టేవారు అలా పెట్టేటప్పుడు వీళ్ళ చేతికి రామచంద్రమూర్తి పాదాలు తగులుతూ ఉండేవి అలా ప్రతిరోజు వీళ్ళు సొమ్మును తీసుకురావడం అక్కడ పెట్టడం రామచంద్రమూర్తి పాదాలేమో ఏమో వీళ్ళకి చేతులకి తగలడం ఇలా కొన్ని రోజులు అయిపోయిన తర్వాత వాళ్ళకి అనిపించిందనమాట మనం తప్పు చేస్తున్నాం కదా ఇలా దొంగతనాలు చేసే బ్రతకటం వెంటే మనం ఎప్పుడు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మారి పోతారు వాళ్ళు మార్పుకి కారణం తర్వాత వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ రామచంద్రమూర్తి పాదాలని నిత్యం వాళ్ళు తగలటం వల్లే రామచంద్రమూర్తే వాళ్ళ జీవితాల్లో మార్పు తీసుకొచ్చారని చెప్పి భావించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు దోచుకున్న సొమ్మంతటిని వాళ్ళు ఒక ఆలయం నిర్మించాలని చెప్పి నిర్ణయించుకుని అక్కడ స్వామివారికి అమ్మవారికి లక్ష్మణ స్వామికి ఏకశిల్ ఉంది కదా ఆ ఏకశిలనే ప్రతిష్ఠించి ఆలయాన్ని వాళ్ళు నిర్మించారు వాళ్ళు నిర్మించారు కాబట్టే ఈ ఆలయానికి ఒంటిమిట్ట దేవాలయం అని చెప్పి పేరు వచ్చింది ఎన్ని అద్భుతాలు జరిగాయంటే ఇదే ఆలయంలో సీతమ్మవారు అయ్యలరాజు రామభద్రుడు అని ఒక కవి ఆయన రామాభ్యుదయం అనే ఒక కావ్యాన్ని రాశారు ఆయన చిన్నప్పుడు ఒకసారి ఏమవుతుందంటే వీళ్ళ అమ్మగారు వాళ్ళేమో ఈ ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాలకి వస్తారు అలా వచ్చినప్పుడు కళ్యాణం అంతా చూసేసుకుంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు రాముడిని చూశాక ఇంకెవరు గుర్తుకొస్తారు చెప్పండి వాళ్ళు కందబిడ్డను కూడా మర్చిపోయారు రాముడిని చూసిన తర్వాత సరే బ్రహ్మోత్సవాలన్నీ అయిపోయాయి మరి మూసేసుకుంటారు కదా తలుపులన్నీ వేసుకుని వెళ్ళిపోతారు కదా అలా పూజార్లు ఏం చేస్తారు అంటే తలుపులు వేసేసుకుని వెళ్ళిపోతారు ఇంకా లోపల ఎవరున్నారనే విషయం ఎవరికి తెలుస్తుంది ఆ హడావుల్లో వీళ్ళు తలుపులు వేసేసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిపోతే సేపు అయిన తర్వాత ఈ అయ్యలరాజు రామభద్రకవి లోపలే ఉండిపోయారు కదా అక్కడ ఏడడం మొదలుపెట్టారు అప్పుడు సీతమ్మ వారే స్వయంగా వచ్చి ఈ అయ్యలరాజు రామభద్రడి కవికి పాలు త్రాగించారట కొంచెం సేపు అయిన తర్వాత వాళ్ళకి గుర్తుకొచ్చిందనమాట అయ్యో కొడుకేడి కొడుకేడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ తలుపులన్నీ తీయించి చూస్తే లోపల ఈ రామభద్రకవి ఆడుకుంటున్నట్ట ఎంత ఆనందంగా ఆడుకుంటున్నారో అంట ఎదురుగుండా ఎవరైనా వచ్చి పిల్లాడిని ఆడిస్తే ఎలా అయితే ఆటలు ఆడుకుంటారో అలా ఆడుకుంటున్నారట అసలు లోపలంతా చీకటిగా ఉండి తలుపులన్నీ వేసేస్తే పిల్లాడు ఏడుస్తూ ఉండాలి కదా ఏడవడానికి బదులుగా అంత నవ్వుతూ ఆడుకోవటం చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు వాళ్ళ అమ్మగారేమో ఆ పిల్లాడిని ఎత్తుకుని ఇలా ముఖం వంక చూస్తే ఈ బుగ్గల మీద పాలు అంటిన చారికలు కనిపించేట అప్పుడు వాళ్ళు ఎంతో ఆనందించారట స్వయంగా సీతమ్మ వారే వచ్చి మా కొడుకు పాలు తాగించింది అని చెప్పి ఎంత అదృష్టం ఉంటేనే కదా సీతమ్మ వారి దగ్గర పాలు తాగే అదృష్టం కలుగుతుంది చెప్పండి అంత అద్భుతం జరిగిన ప్రదేశం అనమాట ఈ ఒంటిమిట్ట రాముల వారి క్షేత్రం అలాగే భాగవతం మనం రోజు చదువుకుంటూ ఉంటాం కదా ఆ భాగవతాన్ని కూడా పోతనామాతీల వారు ఇక్కడే రచించారు ఇక్కడ రచించి శ్రీరామచంద్రమూర్తికి ఆయన అర్పించేశారు అనమాట మనం పోతన భాగవతంలో అలవైకుంఠపురంబులో అని చెప్పి ఒక పద్యం వస్తుంది కదా చాలా అద్భుతంగా ఉంటుంది ఆ పద్యం అయితే అలవైకుంఠ పురంబులు అని చెప్పి రాసి పోతనామాతలవారు బయటకు వెళ్తారనమాట ఎందుకంటే ఆ తర్వాత ఏ విధంగా పూరించాలి అనేది ఆయనకి తెలియక తెలియక అంటే స్ఫురణకి రాక రామచంద్రమూర్తి రాయాలి అని ఉంది కాబట్టి అనుకోండి సరే ఆయన అలవైకుంఠ పురంబులు అని చెప్పి రాసేసి బయటకు వెళ్తారనమాట అప్పుడు రామచంద్రమూర్తే పోతనామాతెల వారిగా వచ్చి అలవైకుంఠపురంబులు అనే పద్యాన్ని పూర్తి చేశారు అని చెప్పి చెప్తారు అప్పుడు రా అప్పుడు పోతనామాచుల వారు ఎంత మైమర్చిపోయి రామచంద్రమూర్తిని కీర్తిస్తారో ఎంత అద్భుతమో కదా అడుగడుగున ఈ ఒంటిమెట్ట క్షేత్రంలో రాముడు నేనున్నాను అని చెప్పడానికి ఎన్నో నిదర్శనాలు అక్కడ జరిగాయి ఆ తర్వాత పోతనామాచులవారి భాగవతాన్ని రాముల వారికి అర్పణ చేశారనుకోండి ఆ తర్వాత ఈ ఆలయంలోనే ఇంకొక అద్భుతం కూడా జరిగింది ఇమాం బేగ్ అని ఒక అనమాట సిద్ధవటం కోటకు వెళ్తున్నప్పుడు బాగా ఎండగా ఉండటం వల్ల ఈ గుర్రాలు అలిసిపోతాయి ఆ గుర్రాలకి అక్కడ ఉన్న చెరువులో నీళ్ళు తగించి అక్కడ దేవాలయంలో ఉన్న వసారలో ఈ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు ఆ లోపలేమో ఎవరో వాదన చేసుకుంటూ ఉంటారనమాట దేవుడు ఉన్నాడు అని దేవుడు లేడని దేవుడున్నాడని దేవుడు లేడని ఇలా వాదన చేసుకుంటూ ఉంటారనమాట ఆ బయట కూర్చున్న ఈయనకి ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉంటాయి ఈ మాటలన్నీ వినిపిస్తూ ఉంటే ఏంటి లోపల నుంచి దేవుడున్నాడు లేడని ఇలా వాదన చేసుకుంటున్నారు ఏంటి అని చెప్పి బయట నుంచి ఈయన అన్నారట దేవుడు ఉన్నాడా అయితే చూపించండి దేవుడు ఉన్నాడా నేను రామా అని పిలుస్తాను పలుకుతాడా మీ రాముడు అని చెప్పి బయట నుంచి ఈయన అన్నారంట వెంటనే రామా రామా అని చెప్పి ఇమాంబేగ్ పలికితే లోపలి నుంచి ఓయ్ ఓయ్ అని పలికారంట ఎంత అద్భుతమో కదా లోపల ఎవరైనా మనుషులు ఉంటేనే కదా సమాధానం వస్తుంది వెంటనే ఈయనకి ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అసలు అబ్బాయి ఎవరమ్మ ఇందాక నుంచి కొట్టుకున్నారని చెప్పి లోపలకి చూస్తే లోపల ఎవరూ కనిపించలేదు అప్పుడు ఈయన ఆశ్చర్యపోయి నువ్వు ఉన్నావయ్యా ఎక్కడ అని చెప్పి రామచంద్రమూర్తికి కైంకర్యం కోసం అక్కడ బావిని కూడా తవ్వించారు ఇప్పటికీ ఆయన తవ్వించిన ఆ బావిలో నీటినే స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు అలాగే ఇంకొక అద్భుతం కూడా ఇక్కడ జరిగింది ఓబయ్యా అని ఒక ఆయన అనమాట ఈ మెట్ల దగ్గరే రాముల వారి ఆలయం ముందే రాముల వారిని స్థుతిస్తూ తత్వాలు పాడుతూ ఉంటారనమాట ఈ రామాలయానికి వచ్చిన భక్తులు కొబ్బరి చెప్పులు ఏమన్నా ఇస్తుంటే అలా తిని గడుపుతూ ఉండేవాడు జీవితం పాపం ఈ కి దేవాలయ ప్రవేశం ఉండేది కాదు అప్పుడున్న కట్టుబాట్ల వల్ల అలా లోపలికి వెళ్ళలేకపోతే ఈ మెట్ల దగ్గరే కూర్చుని రాముల వారిని దర్శించినట్లుగా తత్వాలు పాడుకుంటూ ఉండేవారు కొంతమంది గిట్టన వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు ఇక్కడ ఎందుకున్నావు నువ్వు మా రాముడు దగ్గర ఉండను కుదరదు అని చెప్పి ఈ ఓబయ్యనేమో దూరంగా ఉన్న చెట్టు దగ్గరికి అనమాట పంపించేస్తే ఏడుస్తాడు రామా నిన్ను నా నుంచి దూరం చేసేసారు రామా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట వీళ్ళు అక్కడ ఈ ఇతన్నేమో బయటికి పంపించేసిన తర్వాత దేవాలయం తలుపులు వేసేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు మర్నాడు మళ్ళీ పూజ చేయడానికి వస్తారు కదా వరకు మూల విరాట్ ఏమో తూర్పు వేపు ఉండేది ఎప్పుడైతే వీళ్ళు ఓబాయిని బయటికి గెంటేశారో ఓబాయి ఎటువైపు ఉన్నారో ఆ దిక్కుకి తిరిగిపోయిందనమాట ఈ ఓబాయి ఏమో ఈ పశ్చిమ వైపు ఉన్నాడు అప్పటి వరకు ఉన్న తూర్పు వైపు ఉన్న మూలవిరాట్ పశ్చిమ వైపుకి తిరిగిపోయింది అప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి అమ్మో మేము చేసిన తప్పు వల్లే రామచంద్రమూర్తి ఇలా తిరిగిపోయాడు ఓబయ్య చాలా భక్తుడు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఓబాయిని బతిమాలి తీసుకొచ్చి రామచంద్ర వారి దర్శనం చేయిస్తారనమాట ఇలా అడుగు అడుగున ఇక్కడ ఎన్నో అద్భుతాలు జరిగాయి రాముడు నేను ఉన్నాను అనడానికి ఎన్ని నిదర్శనాలో ఇక్కడ జరిగాయి ఎవరైనా సరే ఒంటిమిట్ట రామాలయాన్ని చూడాలి అని అనుకుంటే కడపకు వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి వెళ్ళేటప్పుడు కాకపోయినా ప్రతిసారి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం ఈసారి మనం ఒంటిమిట్ట రామాలయాన్ని దర్శించుకుందాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిపోయిన తర్వాత భద్రాచలంలో రామనవమి వేడుకలు జరిగేవి ఆ తర్వాత మనకేమో భద్రాచలమేమో తెలంగాణ వైపు వెళ్ళిపోయింది ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం ఏమో మన వైపుకి వచ్చిందనమాట అసలు ఈ ఒంటిమిట్ట రామాలయానికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి అసలు ఈ ఒంటిమిట్ట రామాలయం గురించి తెలుసుకునే ముందు మనం వావిలికొలను సుబ్బారావు గారని ఆయన ఆంధ్ర వాల్మీకి అని అంటారనమాట ఆయన పేరు వాసుదాస స్వామి ఆయన వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని తెలుగులోకి అనువదించారు ఆయన కృషి నే ఇరవయో శతాబ్దం ప్రారంభంలో ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించారని చెప్పి చెప్పొచ్చు ఈయన జనవరి ఇరవై మూడు పద్దెనిమిది వందల అరవై మూడులో జమ్మల మడుగులో రామచంద్రారావు కనకాంబ దంపతులకు జన్మించారు ఈయన భార్య పేరు రంగనాయకమ్మ పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఈయన ఏం చేసేవారు అంటే ప్రొద్దుటూరు తాలూకా కార్యాలయంలో గుమస్తాగా చేరి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పదోన్నత పొంది పంతొమ్మిది వందల వరకు రెవెన్యూ శాఖలో పనిచేశారు పంతొమ్మిది వందల నాలుగులో ఏం చేశారు అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా ఆయన చేరారు అనమాట తర్వాత ఏమో పదవీ విరమణ అయిపోయింది పదవీ విరమణ అయిపోయిన తర్వాత ఆయన ఒంటిమెట్టకి వచ్చారు ఒంటి మెట్టుకు వచ్చినప్పుడు ఘటికాచలంలో ఒక చౌల్ట్రీలో ఉన్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చిందట అది ఏంటంటే ఆ రామాలయాన్ని పునరుద్ధరించమని చెప్తున్నట్లుగా ఆయనకి కల వచ్చిందట రామాలయానికి కళ్యాణానికి విరాళంగా వందల ఎకరాలు భూములు అప్పట్లో రాజులు ఇచ్చేశారు కానీ మెల్లమెల్లగా కబ్జాకి గురై కోదండ రామాలయానికి దిక్కుతోచని స్థితి ఏర్పడిపోయిందనమాట దాంతో ఒక అనొక సమయంలో గుడిలో శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యం పెట్టడం కూడా చాలా కష్టంగా అయిపోయిందిట అప్పుడు ఈ సుబ్బారావు గారు ఏం చేశారు అంటే ఈ దేవాలయానికి మళ్ళీ పునర్వైభవం రావాలి అని చెప్పి ఆలయానికి నిధులు సేకరించాలి అని చెప్పి అనుకున్నారు కొబ్బరి చిప్పను మాత్రం భిక్షాపాత్రు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి భిక్షాటం చేసి ఆ నిధులను తీసుకొచ్చి రాముల వారికి నైవేద్యం పెట్టేవారు అలానే ఆయన సంపాదించిన ప్రతి పైసా కూడా స్వామివారికే ఆయన ఉపయోగించేవారు అలా ఆలయాన్ని పూర్వ వైభవంగా పునరుద్ధరించారట తన కోసం ఒక్క పైసా కూడా ఆయన దాచుకోలేదు పంతొమ్మిది వందల ఇరవైలో ఆయన సన్యాస దీక్ష చేపట్టారట పంతొమ్మిది వందల ముప్పై ఆరులో చెన్నైలో తుది స్వాసి విడిచినప్పుడు తను ఉన్న ఇంటిని కూడా రామాలయానికి ఇచ్చేసి నా రాముడు మళ్ళీ అందంగా ఉండాలి నా రాముడికి పునర్వైభవం రావాలి అని చెప్పి శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని మళ్ళీ చేశారు అంటే అది కేవలం వావిలకొలను సుబ్బారావు గారికి మాత్రమే అయ్యింది నేను ఈ వావిలకొలను సుబ్బారావు గారి గురించి ఒక వీడియో చేశాను ఆ వీడియో కింద లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ చరిత్రలు మనం విన్నాము అని అనుకోండి ఆ చరిత్ర విన్నంతసేపు మన చుట్టూ వాళ్ళ సూక్ష్మ శరీరాల్లో తిరుగుతూ ఉంటుంద అందుకే భక్తుల కథలు వినాలి పుణ్యక్షేత్రాల గురించి తెలుసుకోవాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను చెప్పింది చాలా తక్కువ కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంది కాకపోతే నిన్న రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవం జరిగింది ఇక్కడ కళ్యాణోత్సవం ఎలా జరుగుతుందో తెలుసా నిన్న పౌర్ణమి కదా రామచంద్రమూర్తి కళ్యాణం వెన్నెల్లో జరిపిస్తారనమాట ఈ కళ్యాణానికి ముక్కోటి దేవతలు వస్తారని చెప్పి చెప్తారు ముక్కోటి దేవతలు వస్తారో రారో తెలియదు కానీ అక్కడ కళ్యాణం జరుగుతున్నప్పుడు వెళ్ళలేకపోయినా మనం పని కట్టుకుని రామచంద్రమూర్తిని దర్శించుకోవటం కోసం అక్కడికి వెళ్తే ఎంతో మందికి ఆయన అక్కడ పలికారు మనం కూడా రామా అని పిలిచాము అని అనుకోండి ఖచ్చితంగా అక్కడ పలుకుతారు పలుకుతారు అని నమ్మకంతో వెళ్తే నిజంగానే పలుకుతారు ఆ వంటడు మెట్టడు జీవితం ఎలా అయితే మారిందో మనం రామచంద్రమూర్తిని దర్శించుకుంటే మన జీవితం కూడా అలాగే మారుతుంది అని చెప్పి ఎంతోమంది చెప్తూ ఉంటారు ఇలాంటి అద్భుతమైన క్షేత్రం గురించి చెప్పే అవకాశం శ్రీరామచంద్రమూర్తి నాకు ఇచ్చారు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు